ప్రకాశం జిల్లా గిద్దలూరులో వానరాలు స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. గిద్దలూరు పట్టణంలో వందల సంఖ్యలో కోతులు వీధుల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో పంచాయతీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా కొండముచ్చును రంగంలోకి దించారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిద్దలూరు కమిషనర్ ఆదేశాలతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాయిబ్ రసూల్ ఆధ్వర్యంలో అధికారులు కొండముచ్చును పర్యవేక్షణ సహాయంతో వీధుల్లో తిప్పారు. కోతులకు కొండముచ్చులు అంటే చాలా భయమని, అందుకే తీసుకొచ్చామని అధికారులు చెప్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వానరాలు స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. గిద్దలూరు పట్టణంలో వందల సంఖ్యలో కోతులు వీధుల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో పంచాయతీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా కొండముచ్చును రంగంలోకి దించారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిద్దలూరు కమిషనర్ ఆదేశాలతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో అధికారులు కొండముచ్చును పర్యవేక్షకుల సహాయంతో వీధుల్లో తిప్పారు. కోతులకు కొండముచ్చులంటే చాలా భయమని, అందుకే తీసుకొచ్చామని అధికారులు చెప్తున్నారు. కోతుల బెడద ఎక్కువైందని ఫిర్యాదులు ఇచ్చున్నారు. పట్టణంలోని కిలోమీటర్ సమీపంలో ఉన్నటువంటి కొండముచ్చును తెప్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి వార్డులో ఈ రోజు నుండే తిప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ కొండముచ్చును ఎక్కడైనా కోతులు ఎక్కువ బెడదెక్కున్న చోట మనకు సమాచారం అందిస్తే వెంటనే మేము స్పందించి ఈ కొండముచ్చు ద్వారా ఊరి బయట కనిపించడం జరుగుతుంది.